గర్భిణీ మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లాలో భారీ వాహనాలపై కొరడా కల్పిస్తున్న రవాణా శాఖ అధికారులు. ఓవర్లోడ్ తో వెళ్తున్న 40 వాహనాలు సీట్ వాహనాలను ఓవర్లోడ్ తో నడిపి రోడ్లను ఖరాబ్ చేయవద్దన్న జిల్లా రవాణా శాఖ అధికారి పి రంగారావు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమాలు, టీబీ రహిత గ్రామాలకు అవార్డులు. పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్. ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా చందపల్లి హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ను సందర్శించిన పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ లో పవర్ జనరేషన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఏఈ వాణి. పెద్దపల్లిలో నిరుపేద యువతి వివాహానికి లేస్లాబాద్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో 15,000 రూపాయల ఆర్థిక సహాయం. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గద్దం వంశీకృష్ణను ప్రకటించడంతో ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. స్టడీ మెటీరియల్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి. అప్పనపేట గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికుల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్.